హాయ్ అండి అందరికీ. ఈ రైస్ చూడండి, గార్లిక్ రైస్ చూడండి, యమ్మీ యమ్మీగా ఉంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇలా చేయాలో చూద్దామా. మరి ఇంకా అన్నం, మిగిలిపోయిన అన్నాన్ని ఇలా చేసుకోవచ్చు అండి, 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. అన్నం క్వాంటిటీని బట్టి వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. రోట్లో వెల్లుల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి వేసుకొని మంచిగా దంచిపెట్టుకోవాలి. ఇంకా పాన్ తీసుకొని ఆయిల్ వేసేసి కొంచెం శనగపప్పు వేసి అది వేగాక ఇది దంచిపెట్టుకున్న ఈ పేస్ట్ని మంచిగా వేయించాలండి. దాంట్లో కరివేపాకు వేయాలి, అది కూడా వేగినాక పసుపు సాల్ట్ మంచిగా వేసి వేయించాలి. అది వేయించాక అన్నము, మిగిలిపోయిన అన్నంని పొడి పొడిగా చేసి పెట్టుకొని దీంట్లో వేసేసి మంచిగా కింద మీద కలుపుకోవాలండి. అంతే. ఆనియన్స్ని, పచ్చి ఆనియన్స్ ఇందులో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ని పచ్చిగా కట్ చేసి పెట్టుకొని ఇందులో పైనుంచి ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా నిమ్మరసం పిండుకుంటే యమ్మి యమ్మి గార్లిక్ రైస్ రెడీ అండి. చాలా బాగుంటుంది. ఇంకా ఇదేమీ కొత్త డిష్ ఏం కాదండి. చిన్నప్పుడు మన అమ్మలు ఎల్లిపాయ కారము నూనె వేసి మంచి అన్నంలో కలిపి ముద్దలు, గోరుముద్దలు పెట్టేవారు కదా, దాన్నే కొంచెం మాడిఫికేషన్ చేసి ఇలా చేసా. అంతే. పిల్లలకు చాలా బాగా నచ్చింది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏముంది, నచ్చితే ఏ పిల్లలు తింటారు, లేకపోతే మీరు చేయడం మానేయండి. అంతే. నచ్చితే లైక్ కొట్టండి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేంటి అలా వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్.